అందరికీ నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఛందస్సు. ఛందస్సులో ద్విపద అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ద్విపద ఏ విధంగా వస్తుంది, ఏమి అనే విషయాల గురించి మనం మాట్లాడతాం. అందులో ఒక ఉదాహరణ పదాలను మనం తీసుకున్నామంటే గర్వించి తను దెవ్వ గడిగి ఏ తెంచు నుర్వీసు బలము లాహుతులగ మృంగి గర్వించి తను దెవ్వ గడిగి ఏ తెంచు నుర్వీసు బలము లాహుతులగ మృంగి. అంటే ఇది ఏ సందర్భంలో చెప్పబడింది అని మనం మాట్లాడుకుంటే, శ్రీరాముడు సీత స్వయంవరానికి వెళ్ళినప్పుడు అక్కడ శివధనస్సును విరిచినప్పుడు అక్కడ ఉండేటువంటి రాజులు ఎవరైతే ఉండారో ఆ రాజుల యొక్క గర్వం మొత్తం తగ్గిపోయింది అని చెప్పే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాం. అయితే ద్విపద లక్షణం ఏమిటి అనే దాన్ని మనం ఒకసారి చూద్దాం. ద్విపద లక్షణం, ఇది జాతికి చెందిన పద్యం. ఇందులో రెండు పాదాలుంటాయి. అదే రెండు పదాలు మనం అక్కడ రాసాం, 1, 2 రెండు పదాలు ఉంటాయి. ప్రతిపాదం నందు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది. అదేవిధంగా ప్రతిపాదం నందు 1, 3 గణాల మొదటి అక్షరాలకు ఎతి చెల్లును ప్రాసనియమం ఉంటుంది. ఇది రాశాం. ఇది జాతికి చెందిన పద్యం ద్విపద. ఇందులో రెండు పాదాలు ఉంటాయి, 1, 2. అయితే ప్రతి పాదం నందు కూడా మనకు 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం రావాలి. ఇంద్రగణాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఏంటివి ఇంద్రగణాలు? ఇంద్రగణాలు 6. ఏంటేంటివి? నల, నగ, సల, బా, భగనం, రగనం, తగనం. ఏమొస్తాయి? ఇవి ఇంద్రగణాలు 6 అంటాం. నల, నగ, సల, భారత. అదేవిధంగా సూర్యగణం రావాలి అన్నాం. అసలు సూర్యగణాలు ఎన్ని ఉన్నాయి? సూర్యగణాలు 2 ఉన్నాయి. సూర్యగణాల్లో 1 నగణం, ఇంకోటి హగణం. ఈ రెండు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. మనకు 3 ఇంద్రగణాలు రావాలి అన్నాడు. ఈ 6 ఇంద్రగణాల్లో మనకి ఏదైనా రావచ్చు, వచ్చింది ఎన్నిసార్లైనా మనకి రావచ్చు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు రావాలి అన్నాం. ఇంద్రగణాలు మనకు మొత్తం 6 ఉన్నాయి. వచ్చిందే కూడా 3 సార్లు రావచ్చు, మనకు అభ్యంతరం లేదు. కానీ మనకు రావాల్సింది ఏంది అంటే ఇంద్రగణం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సూర్యగణ వీటిల్లో ఏదైనా సరే మనకు ఇక్కడ రావచ్చు. అయితే వచ్చిన తర్వాత ప్రతి పాదం నందు కూడా 1, 3 గణాలు మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. ప్రాసన ఏమవుతుంది? ప్రాస అంటే మనం చెప్పాం, పద్యపాదంలో రెండవ అక్షరం మనకి ఇక్కడ ప్రాస కనిపిస్తుంది. దీంట్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా 2వ అక్షరం అదే ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు లఘువులు గురువులు గుర్తిద్దాం. ఫస్ట్ అక్షరం మనం చూస్తే దాని ముందున్నటువంటి అక్షరం సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు కాబట్టి ఇది గురువుగా మనం గుర్తించాం. అదేవిధంగా ఇది సున్నతో కూడుకున్నటువంటి అక్షరం కాబట్టి దీన్ని కూడా మనం గురువుగా గుర్తించాం. ఇది లఘు అవుతుంది. అదేవిధంగా త, ను దీర్ఘం లేదు కాబట్టి లఘువు. అదేవిధంగా దీకి మనం లఘువు పెట్టచ్చు. కానీ దాని ముందున్నటువంటి అక్షరం ఏముంది?
ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరం ముందున్నటువంటి అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. ఇదేమవుతుంది? లఘు అవుతుంది. కాబట్టి ఇక్కడ గ డి గి ఏ అన్నప్పుడు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తెమ్ము అన్నప్పుడు సున్న ఉంది కాబట్టి ఇక్కడ గురువు, ఇక్కడ చు ఎటువంటి లేవు కాబట్టి లఘువు. ఈ విధంగా మనం లఘువులు గురువులు గుర్తించుకున్నా వృత్తజాతి పద్యాల్లో మనం ఏం చేస్తామంటే మూడు అక్షరాలకు డివైడ్ చేస్తాం. దీంట్లో అలా చెయ్యకూడదు. ఇక్కడ మనకు మూడు ఇంద్రగణాలు రావాలి అని చెప్పారు. ఇంద్రగణాల్లో మనకు నాలుగు అక్షర గణాలు ఉన్నాయి, మూడు అక్షర గణాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ మూడు అక్షర గణాలను చెక్ చేసుకుందాం. రానప్పుడు నాలుగు అక్షర గణాలను చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ మూడు అక్షరాల్లో భారత ఉంది కదా, గురువు గురువు లఘు వచ్చిందా? గురువు గురువు లఘు వచ్చింది కాబట్టి దానికి గీత గీసి మనం ఇక్కడ తగనం అని రాసుకుంటాం. అదేవిధంగా రెండోది మనం చూసాము అంటే లఘువు లఘువు గురువు, ఇక్కడ ఏమన్నా వచ్చాయా? లఘువు లఘువు గురువు ఇక్కడ ఈ మూడు అక్షరాలకు సంబంధించి ఎక్కడ రాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, నాలుగు అక్షర గణానికి ప్రపోజ్ చేస్తాం. అప్పుడు లఘువు లఘువు గురువు అనేది ఇక్కడ కనిపిస్తుంది, దాని పక్కన ఇంకొక లఘువు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం, సలా అనేది మనం ఇక్కడ రాస్తాం. అదేవిధంగా నెక్స్ట్ కూడా మూడు లఘువులు, మూడు లఘువులు ఇక్కడ మూడు అక్షర గణాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడా లేవు. ఇక్కడికి వెళ్ళామంటే సూర్యగణం అయిపోతుంది, ఇంద్రగణం కాదు కాబట్టి ఇక్కడ పైకి వస్తాం. మూడు లఘువులు, దీని పక్కన ఏముంది, గురువు ఉంది. గురువు ఉండేది మనం చూస్తే నగ. ఈ నాలుగు అక్షరాలు కలిపి మనం నగ రాస్తాం. ఇక్కడ మనకి రావాల్సింది ఎన్ని, మూడు ఇంద్రగణాలు, ఒకటి రెండు మూడు ఇంద్రగణాలు వచ్చేసాయి. ఇంకా ఒక సూర్యగణం రావాలి. సూర్యగణాలు ఉండేది రెండే కాబట్టి ఇదైనా అయి ఉంటుంది, అదైనా అయి ఉంటుంది కాబట్టి అక్కడ మనం చూస్తే గురువు లఘువు వచ్చింది కాబట్టి హగనం అని రాసేస్తాం. ఇది ద్విపదను గుర్తించేటువంటి విధానం. ఈ ద్విపదను గుర్తించాలి అంటే ఫస్ట్ లక్ష్యం మనకు బాగా తెలియాలి, ఇంద్రగణాలు ఏంటివి సూర్యగణాలు ఏంటివి అని తెలిస్తే మనం చాలా ఈజీగా రాయొచ్చు. ఇక్కడ రెండవ పాదం ఉంది, ఆ రెండవ పాదానికి మీరే ఈ విధంగా గుర్తించి రాయండి, చాలా ఈజీగా ఉంటుంది. ధన్యవాదాలు.